ಶ್ರೀ ವೆಂಕಟಗುರುಭ್ಯೋ ನಮಃ. ಲಕ್ಷ್ಮೀನಾಥ ಸಮಾರಂಭಾಂ ನಾಥಯಾಮ ನಮಧ್ಯಮಾಂ ಅಸ್ಮದಾಚಾರ್ಯ ಪರ್ಯಂತಾಂ ವಂದೇ ಗುರು ಪರಂಪರಾಂ. ಭೂತಂ ಸರಶ್ಚ ಮಹದಾಕ್ವಯ ಭಟ್ಟನಾಥ ಶ್ರೀಭಕ್ತಿಸಾರ ಕುಲಶೇಖರ ಯೋಗಿ ಮಹಾನ್ ಭಕ್ತಾಂಘ್ರಿರೇಣು ಪರಕಾಲಯತೀಂದ್ರ ಮಿಶ್ರಾಂ ಶ್ರೀಮತ್ಪರಾಂಕುಶಮುನಿಂ ಪ್ರಣತೋಸ್ಮಿ ನಿಚ್ಚಂ. ಮಾತಾಪಿತಾಯುವತಯಸ್ತನಯಾ ವಿಭೂತಿಸರ್ವಂ ಯದೇವ ನಿಯಮೇನ ಮದನ್ವಯಾನಾಂ ಮಾಜ್ಯಸ್ಯ ನಃ ಕುಲಪತೆ ವಕುಲಾಭಿರಾಮಂ ಶ್ರೀಮತ್ತದಂಘ್ರಿಯುಗಳಂ ಪ್ರಣಮಾಮಿ ಮೂರ್ಧನಾ. ರಾಮುಡು ರಕ್ಷಕುಂಡು ರಘುರಾಮು ನಿನಮ್ಮಿ ನಬಂಟು ನೇನು ನಾಕೇಮಿ భయంబు చింతలిక ఏటికి ఏమి ఘటించినను రఘుస్వామిది కీర్తి సత్యమిది సత్యమటంచును నామనంబులో నీ మహనీయ కీర్తి విని నిన్నెదనమ్మితి జానకీపతి. కరుణానిధి అయి రాఘవ శరణాగత జనములకు నజశ్రము ప్రాపై శరనిధి లంఘించిన సుస్థిర బలు మారుతిని సిరియ తిరువడి గొలుతు. ఓ మనసా, నమ్మాళ్ళవారి దివ్య ప్రభావాన్ని వారి దివ్య ప్రబంధ ప్రభావాన్ని కూడా చెప్పుకుంటూ ఉన్నాం. చక్కగా నిన్న చెప్పినప్పుడు ఆ గోపిక అమ్మవార్ల యొక్క ప్రభావాన్ని విశదీకరిస్తూ ఉద్వేగానికి లోనయ్యి ఒక అనుభవం ఎక్కడికో వెళ్ళిపోయింది. అలా ఎందుకు వెళ్ళిపోయిందో ఆ కారణం చెప్తా. నిన్నైతే చెప్పలేకపోయేవాడినే అంతటి ఉన్మస్తకమైనటువంటి అనుభవం అది. నా అనుభవాన్ని విన్నవించుకుంటాను. ఇదేమి అతిశయోక్తి కాదు, ఏ కొంచెము కూడా వినండి దయచేసి. ఒకప్పుడు అవనిగడ్డ గీతామందిరంలో తిరుప్పావై ధనుర్మాసంలో ప్రవచనం చేయడానికి అక్కడ హరిబాబు గారు వారు అడిగారు, చెప్తారా అని. చెప్తానండి అన్నాను, అక్కడ చెప్తూ ఉన్నాను. అలా చెప్పేటప్పుడు రోజు కొంచెము ఆ సమయానికి ముందు వెళ్ళి ఆ గీతామందిరానికి అటు ప్రక్కనే ఆ శివాలయం ఉన్నది, అక్కడ దర్శించడానికి వెళ్ళేవాడిని ఆ శివాలయానికి. వెళ్తే ఆ శివాలయంలో అర్చకులు అన్నారు, ఏంటయ్యా నిలువు బొట్టు పెట్టుకుని ఇటు వస్తున్నావు, అక్కడేదో చెబుతూ ఉన్నట్టున్నావు, ఈ సంగతి తెలిస్తే నువ్వు శివాలయంలో అడుగుపెట్టావని తెలిస్తే వాళ్ళు నేను చెప్పనిస్తారా అన్నారు వాళ్ళు. వాళ్ళు చెప్పనిచ్చేది ఏంటండి, నేను చెబితే వింటే వింటారు, లేకపోతే లేదు. ఆ అమ్మవారు మాకు మేనత్త, పరమశివుడు మాకు మేనత్త భర్త అవుతాడు. ఆయన వారిని దర్శించకుండా ప్రక్కనే ఉంటే నేనెందుకు ఉంటాను, వస్తా దర్శిస్తా అని చెబితే వాళ్ళు నవ్వుకున్నారు. సరే, అలా జరుగుతూ ఉన్నది. 17 పాశురములు అయిపోయినాయి. 17వ పాశురము అయిపోయిన రాత్రి నాకు ఒక స్వప్నం వచ్చింది, రేపు 18 పాశురం. ఈ స్వప్నంలో చాలామంది స్త్రీలు ఒక పెద్ద ప్రవాహంలాగా నడిచి వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్ళిపోతూ ఉంటే నేను అక్కడ నిలబడి చూస్తూ ఉంటే వాళ్ళు అంటూ ఉన్నారు, వాడిని దూరంగా తరమండి, వాడిని దూరంగా తరమండి అని కొందరు అంటూ ఉంటే మరికొందరు అంటూ ఉన్నారు, వద్దు వద్దు వాడి పేరు రాసేసుకున్నాం, వాడు మనలో ఒకడే అంటే ఇంకా అదేమిటి, చాలా పరీక్షలు ఉత్తీర్ణులు అయితే కదా మన దగ్గరకు చేరేది అని. అంటే అయిపోయినాయి, వాడికి అన్ని పరీక్షలు అయిపోయినాయి, పేరు కూడా రాసేసుకున్నాము అని వెళుతూ ఉన్నారు వారు. అదేంటో నాకు అర్థం కావటం లేదు, వెళ్ళేది ఎవరో తెలియదు. కాసేపటికి వెనక ఒక పల్లకి ఒక మేన, ఆ పల్లకిలో ఒక పెద్ద ముత్తైదువ కూర్చొని ఉంది. ఆ పూర్వకాలపు వెండి రూపాయి బిళ్ళంతా కుంకుమ బొట్టు. ఆమెకు నమస్కరించి అన్నా, అమ్మా ఎవరమ్మా మీరంతా, ఏమిటి ఇలా అంటూ ఉన్నారు అని అంటే చెబుతా నేను ఎవరో, నీకు తెలుస్తుంది, రేపు నా సంగతి వస్తుంది చెబుతావా అన్నదమ్మ. అదేంటమ్మా అసలు నీవెవరో తెలియదు, రేపు నీ సంగతి రావటం ఏంటంటే పాశురంలో వస్తుంది. చందామరై కయ్యాలు సీరారు వలయ్యొలిప్పా అని రేపు ఆ పాశురంలో నీలాదేవిని వాళ్ళందరూ కేకవేస్తారు గోపికలు. ఏమిటంటే ఎర్రతామర వంటి చేతితో
గాజులు గలగల ధ్వని వినిపించేటట్లుగా లేచి తలుపు తీవమ్మా అంటారు వాళ్ళు. అవును అంటారు. అలాగే ఈ గాజులు గలగల ఉన్నటువంటి చేతితో నేను కూడా పిలిచాను అని చెప్పి ఒక పద్యం ఉన్నది విను. వేద పురాణ మార్గ పదవీ నదవీయసి అయిన పెద్ద ముత్తైదువ కాటిక కాశికానగర హాటక పీఠ శిఖాధిరూఢ అయి ఆదిమశక్తి సమయమివరా ఇటు రమ్మని పిలిచే హస్త సంజ్ఞ ఆదరలీల రత్న కటకాభరణంగులు గల్లు గల్లనన్. చూసావా, రత్న కటకాభరణంబులు గల్లు గల్లనన్. ఈ దళాన్ని చూసే ఆ దళం వేశాడు శ్రీనాథుడు అక్కడ. అర్థమైంది కదా ఇప్పుడు నేనెవరో. ఆ తల్లి, ఇప్పుడు తమరు తెలిసారమ్మా ఎవరో అర్థమైంది. మరి వీరంతా గోపికలు, కాచ్యాయిని వ్రతం చేయడానికి నన్ను ఇలా పల్లకిలో తీసుకుపోతూ ఉన్నారు, రేపు చెప్పు అని ఆ తల్లి. నేను సరే అని తల వంచి నమస్కరిస్తూ ఉండగా అదృశ్యమైపోయారు. మెలకువ వచ్చింది, ఏమీ లేదు. ఏముంటుంది, అది కళ. సరే ఏమిటనుకుంటే కళే, ఈ పద్యం ఏమిటి, అసలు ఎక్కడది, నేనెప్పుడు చదవలేదు ఆ శ్రీనాథుడి గ్రంథాలు. ఏవో కొన్ని చదివాను తెలుగు, కానీ శ్రీనాథుడి గ్రంథాలు నైషధం చదివాను నేను, శృంగార నైషధం. ఇది ఎక్కడదో నాకు తెలియదు. సరే చెబుదాంలే అనుకున్నాను. సరే చెప్పాను. తర్వాత ఒకసారి భాగవత సప్తాహం జరుగుతూ ఉన్నప్పుడు మాకు కొంతమంది ఈ సప్తాహంలో పారాయణ చేసేటటువంటి వారు, ప్రతిరోజు ప్రవచనాలు చెప్పేవారు. ఈ భాగవతానికి పెద్దన్నగారు అని పిలుచుకుంటూ ఉంటాం. ఆయన ఏలూరు. అలాగే బొప్పూడి రామబ్రహ్మం గారు ఒక ఆయన, పూర్ణచంద్రరావు గారు కూచిపూడి ఒక ఆయన, ఇలా ఉండేది ఈ గోష్ఠి అంతా. మేము కూడా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఇలా జరిగింది అని చెబితే ఈ పద్యాన్ని వినిపించాను. వేద పురాణ మార్గ పదవీ నదవీయసి అయిన ఇలా అమ్మ చెప్పింది అని అంటే, పూర్ణచంద్రరావు గారు అన్నారు, తమ్ముడు వేద పురాణ శాస్త్ర పదవి అని ఉన్నది, కానీ పురాణ మార్గ పదవి, మార్గమన్నా పదవి అన్నా ఒకటే కదా అర్థము, ఇదేమిటి ఇలా చెబుతున్నావు అన్నాడు ఆయన. ఇది అసలు ఇది ఎక్కడదో తెలియదన్నా నాకు. అంటే కాశీఖండంలోది శ్రీనాథుడు చెప్పాడు, వేద పురాణ మార్గ పదవి నదవీయసి అయిన పెద్ద ముత్తైదువ. ఈమె అక్కడ వేద పురాణ మార్గములలో ఉండేటటువంటిది, శాస్త్ర మార్గములలో ఉండేది ఈమె. ఆ కాశికానగర హాటక పీఠ శిఖాధిరూఢ, ఆ కాశికానగరంలో ఉన్నటువంటి బంగారు పీఠం మీద కూర్చొని ఉన్నటువంటి తల్లి ఈమె. ఆదిమశక్తి వ్యాసుడిని పిలిచిందట, సంయమివరా అంటే వారికి ముందు అన్నం దొరకనీలేదు, వీరి యొక్క ఇంద్రియ నిగ్రహం ఎంతో చూడాలి అని, అప్పుడు కాశీనే చెప్పిస్తాను అని కూర్చుంటే అప్పుడు పిలిచిందట, ఓ సంయమివరా, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వారిలో శ్రేష్ఠుడా ఇటు రమ్మని పిలిచే అంత. ఎలా పిలిచిందంటే హస్త సంజ్ఞ, చేతితో ఇలా పిలిచింది. ఆమె చేతికి ఉన్నటువంటి రత్న కటక ఆభరణాలు గల్లు గల్లు అనేటట్లుగా పిలిచింది అని దీనిది అర్థం. ఇది మరి నీకు ఇలా చెప్పిందంటూ ఉన్నావు, నాకేమిటి మరి ఇలా కాదే అన్నాడు ఆయన. అంటే నేను అప్పుడు అన్నాను, ఆ శ్రీనాథుడు ఎలా రాసి ఉన్నాడో లేక గ్రంథంలో ఎలా ఉన్నదో నాకైతే తెలియదు, మీరు చెప్పేదానికంటే శాస్త్ర పదవి అనే కంటే మార్గ పదవి అనేది బాగున్నట్టుందన్నా, నేను చెబుతా విను అన్న. ఏది చెప్పు అన్నాడు. వేద పురాణ మార్గ పదవి, దీన్ని క్రమాన్వయం చేసుకో. వేద మార్గము పురాణ పదవి, ఈ రెండు రకాలు ఉన్నాయి. ఈ శాక్తేయంలో రెండు రకాలు ఉన్నాయి, శాస్త్రమన్నా వేదమన్నా ఒకటే. వేద పురాణ శాస్త్ర అంటున్నావు కదా, వేదం చెప్పిన తర్వాత శాస్త్రం అని చెప్పవసరలా. ఇది ఎలాగు అన్నాడు. ఇది ఎలాగు అని అంటే, ఆ కాశీలోనే వ్యాసుడు ఒక ప్రతిజ్ఞ చేశాడు, సత్యం సత్యం పునఃసత్యం ఉద్ధృత్య భుజముచ్యతే. ఆ మహర్షులు వీళ్ళందరూ కూడా వచ్చి అడిగారట, నువ్వు ఇన్ని పురాణాలు చెప్పావు కదా,
ఎక్కడికెక్కడ ఆ పురాణంలో ఆ దేవత గొప్పది ఈ దేవత గొప్పదంటూ చెబుతూ ఉన్నావు. అసలు దేవత ఎవరు, అసలు దైవము ఎవరు? నువ్వు ప్రమాణం చేసి చెప్పమంటే గంగానదిలో దిగి స్నానం చేసి చేతులు పైకెత్తి చెయ్యి పైకెత్తి ఉద్ధృత్య భుజం ఆ భుజాన్ని పైకెత్తి చెప్పాడు ఆయన. వేదశాస్త్రాత్ పరం నాస్తి నదైవం కేశవాత్పరం అన్నాడు ఆయన. వేదశాస్త్రము కంటే శ్రేష్టమైనది లేదు, కేశవుని కంటే పరదేవత లేదు అన్నాడు. ఇక్కడ వేదము శాస్త్రము అని చెబుతున్నాడు ఆయన. వేదశాస్త్రం ఒకటేనయ్యా, వేదమన్నా ఒకటే శాస్త్రమన్నా ఒకటేను. విడిగా ఏదైనా చెప్పేటప్పుడు వేరే వ్యాకరణ శాస్త్రము తర్కశాస్త్రము చెప్పుకుంటే చెప్పుకోవచ్చు, కానీ శాస్త్రమన్నా వేదమన్నా ఒకటేను. ఇక్కడ దీంట్లో ఆయన అలా చెప్పినప్పుడు ఇక్కడ కూడా ఒక ఐతిహ్యం ఉన్నది. నందికేశ్వరుడు వచ్చి ఏంటి ఇలా చెబుతావా అన్నిటిలోనూ అలా చెప్పి అని భుజము స్తంభింప చేశాడట. అంటే ఈయన భుజం స్తంభించిపోయింది కిందకి దిగట్లా అటు ఇటు కదలటల్లా. అప్పుడు ఆంజనేయ స్వామి వచ్చి ఒక తోపు దోశాడు ఆ నందికేశ్వరుని, ఒక తోపు దోసి దీన్ని ఆయన ఆ వాలముతో ఇలా అనేటప్పటికీ అది పోయి ఈయనకు చెయ్యి వచ్చింది అని ఒక కథ చెబుతారు. మరి అయితే ఇదేమిటండి, చాలామంది అనుకోవచ్చు ఏ వాళ్ళకేమి లేవా ఏంటి, అసలు మీరు ఊరికే ఇలా చెబుతున్నారు, వైష్ణవులు ఇలాగే చెబుతారా, మరి శైవులు ఎలా చెబుతారు, శాక్తయులు ఎవరికి వారే దేవత అంటారు, మరి మన వాళ్ళందరూనేమో సర్వమత సమానత్వము కాదని ఎందుకనాలి, అన్నీ ఒకటే అంటూ ఉంటారు అని అంటే నిజమే కాదనేం అంటలేదు. కానీ వేదములు చెప్పబడినటువంటి నారాయణుడే పరదైవం దాంట్లో సందేహం లేదు. కానీ నారాయణునికి చెల్లెలు ఈమె, పద్మనాభ సహోదరి, లలిత సహస్రనామాల్లో ఉన్నాయి చూసుకోండి అని ఎన్నోసార్లు చెప్పాను. నారాయణ అనే పేరు కూడా ఈ నారాయణుడి ద్వారానే వచ్చింది. దీనికి పెద్ద కథ ఉంది, తర్వాత చెప్తా ఇప్పుడు ఇప్పుడు కాదు. అంటే ఆయన చెల్లెలు అనేది సత్యము. సరే ఈ చెల్లెలు ఒకసారి అడిగిందట నారాయణుణ్ణి, అన్నయ్య అన్నయ్య నీవు మా ఇంటికి వచ్చినప్పుడు దోసకాయ పప్పు వండి పెట్టేదాన్ని కదరా, నాకు కూడా ఒక అరడజను బ్రహ్మాండాలు ఇవ్వకూడదు అన్నదట. మరి ఆయన ఎలాగో కోట్ల బ్రహ్మాండాలు ఉన్నాయి, చెల్లెలకు ఇస్తే ఏమైంది, ఒక 6 బ్రహ్మాండాలు 10 బ్రహ్మాండాలు ఇచ్చేసి ఉండొచ్చు, తీసుకో అమ్మాయి మళ్ళీ దోసకాయ పప్పు వండి పెడదు కానీ అని. మరి అప్పుడు ఎలాగూ ఆమె కూడా మరి తన భర్త అయినటువంటి పరమశివుడికి, ఆయనకు కూడా కొన్ని ఇచ్చి ఉంటుంది కదా. కనుక కొన్ని బ్రహ్మాండాలకి ఈయన అధిపతి, కొన్ని బ్రహ్మాండాలకి అమ్మవారు అధిపతి కావచ్చు, దాంట్లో పెద్ద విశేషం ఏమీ లేదు. కానీ అది సత్యమే, వేదము కంటే పరమైనది లేదు, నారాయణుని కంటే అది వేరే, కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు, ఆ పేరే అలాంటిది. అప్పయ్య దీక్షితుల వారు విష్ణు సహస్రనామములకు శివపరంగా అర్థం రాశాడు ఆయన. విష్ణువు అంటే వ్యాపించేవాడు, విశ్వం అంటే బహిర్వ్యాప్తి కలిగినటువంటి వాడు, ఇలా శివుడని చెప్పుకొచ్చాడు. 999 నామములకు శివుడు అనే అర్థాన్ని రాసి 1000 ఈ నారాయణ అనేటటువంటి పదమునకు మాత్రం రాలేదు అని చెప్పి దాంట్లో ఉన్న నా అణ అనేటటువంటిది ఉంది అక్కడ అణ. చివరి కాలంలో శిష్యులు అడిగితే అయ్యా మీకు మొత్తం అన్నీ తీరిపోయినాయా, ఆయన చాలా రాశాడు గ్రంథాలు, ఏ రకమైనటువంటి దిగులు చింత లేకుండా వెళ్ళిపోతున్నారా అంటే కాదురా, ఆ నారాయణ పదంలో ఉన్న నత్వం బాధతే, నత్వం బాధతే అన్నాడట. అణ అనేది నన్ను బాధిస్తూ ఉంది అన్నాడు ఆయన. ఎందుకనంటే అది ఇతరులు దేవతలకు ఎవరికీ రాదు. అక్కడ నారా అయన అని 2 పదాలు అవి. ఈ నారా అయన అన్నప్పుడు అయన అంటే తాత్తాదార్థ నాలలో నా ఉంటుంది, ఇది 2 కలిపితే అణ వస్తుంది. ఇలా మనకి చాలా పదాలలో కనిపిస్తూ ఉంటాయి. ఏకపదములో అయితే సంస్కృత భాషలో ఏకపదము రామేణ అని, హరిణ అని ఏకపదములో వస్తుంటుంది. దీనికి ఒక సూత్రం ఉంది, రషాభ్యాము నోణ సమాన పది, అంటే రా షాలు 2 ఒక పదములో, రా గాని షా గాని ఏదైనా సరే ఒక పదములో ఉంటే నా అనేది అణ అవుతుంది, అది సమాసం కాకూడదు, సమాసానికి ఈ సూత్రం వర్తించదు. రామేణ హరిణ గిరిణ ఇలా ఉంటాయి. మరి ఇది సమాసము, నారా అయన అనేది సమాసము. నారములు అంటే రెంగు క్షయే, అంటే రహ అంటే నశించేది అని అర్థం. నశించనిది నా రహ అంటే నశించదు, ఇది ఎప్పుడు ఉంటుంది. అవి
ఏమిటనంటే ఈ ప్రకృతి ఎప్పుడు ఉంటుంది, జీవులు ఎప్పుడు ఉంటారు. అజాం ఏకాం లోహిత శుక్లకృష్ణాం శ్వేతాశ్వతర ఉపనిషత్తు చెబుతూ ఉంది. ఈ ప్రకృతి ఉన్నదే అజాం, దీనికి పుట్టుక లేదు. ఏకాం ఇది ఒకటే, లోహిత శుక్లకృష్ణాం. అయితే మూడు రంగులు ఉన్నాయి కానీ ఒక పేరుతో పిలువబడుతుంది. ఎర్రనిది, తెల్లనిది, నల్లనిది. ఎర్రనిది రజోగుణము, నల్లనిది తమో గుణము, తెల్లనిది సత్వగుణము. ఈ మూడు కలిగినటువంటిది ఇది ప్రవాహతో నిత్యము, అంటే ఎల్లప్పుడూ రూపం మార్చుకుంటూ ఎప్పుడూ ఉంటుంది ఇది. ఈ బ్రహ్మాండాలు కోట్లు ఎప్పుడూ ఉంటాయి ఈ ప్రకృతి. దీంట్లో ఉన్నాయి అన్నీ కూడా ప్రవాహతో నిత్యములు అంటారు. వికారాలు పొందుతూ ఎప్పుడూ ఉంటాయి. ఒక శరీరం పోయింది, మరొక శరీరం వస్తుంది. ఈ భూమి ఇక్కడ కల్పంలో ఒక చోట పోయింది, మరొక చోట కోట్ల కల్పాలు, కోట్ల బ్రహ్మాండాలు. జీవులు అంతే కనుక వీటి సమూహం మొత్తానికి నారా అని పేరు. మరి పరమాత్మ ఏమిటండి అని అంటే వీటికి స్థానమైన వాడట. ఆయన ఉంటేనే ఇవి ఉంటాయి. ఎవడు స్థానమో వాడే. ఇక్కడ మనం ఏ పేరు పెట్టవసరం లేదు. శివుడా, విష్ణువా, బ్రహ్మ లేక ఇంద్రుడా, శక్త్యా, ఏది పెట్టవసరలా. అయన అనే స్థానము, అయనము అంటే స్థానము, అంటే ఇవి నిలవాలి అని అంటే ఎవడు ఆధారంగా ఉంటున్నాడో వాడు అవుతాడు నారాయణుడు. ఇక్కడ ప్రకృతి యందు ఆయనే అంతర్యామిగా ఉండాలి, జీవుల యందు ఆయనే అంతర్యామిగా ఉండాలి. అలాగే ఆ తర్వాత లయకాలంలో ఇవన్నీ ఆయన లోపలికి వెళ్ళిపోతాయి. అప్పుడు బహిర్వ్యాప్తి మొత్తం బయట వ్యాపించి ఉంటాడు. సృష్టి కాలంలో లోపలికి వస్తాడు. అప్పుడేమో ఆయన ఈయన లోపల ఉంటాడు. నరాణం అయనం స్థానం యశ నారాయణ. నరులకు స్థానమైనటువంటి వాడు నారాయణుడు. నరులకు స్థానం ఎప్పుడంటే ప్రళయకాలంలో. అప్పుడు దీన్ని కర్మధారయ సమాసము అంటారు. అలాగే నరాహ స్థానం యశ నారాయణ. నరాణం స్థానం యహాసహ. నరులకు స్థానం ఎవడు వాడు అని అక్కడ విభక్తి చెప్పుకోవాలి. నరాహ స్థానం యశ్యసహ. ఈ స్థానముగా ఎవనికి ఉంటావో వాడు నారాయణుడు. అంటే సృష్టి కాలంలో బహువ్రీహి సమాసము. దీన్నే అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ అంటారు. అంటే లోపల వెలుపల, లోపల వెలుపల అన్నప్పుడు మధ్యలో ఒకటి ఉండాలి కదండి. మరి మధ్యలో ఒకటి లేకపోతే లోపలేంటి వెలపలేంటి ఇంకా. అంటే ఈ మధ్యలో ప్రకృతి తత్వము జీవతత్వము, దీనికి ఆయన లోపల వెలుపల ఉంటాడు. అంటే ఇది మొత్తము ఆయనలో చేరితే, ఈ మొత్తం అంతా ఆయనలో చేరితే ప్రళయము. అప్పుడు ఆయన బహిర్వ్యాప్తి. ఇవి మొత్తములోకి ఆయన అంతర్యామిగా చేరి నిలబెడితే ఇదేమో అంతర్వ్యాప్తి. అప్పుడు సృష్టి. ఇక్కడ ఇది ఆధారమైనటువంటి వాడు ఎవడో వాడు నారాయణుడు అని అప్పుడు అవుతుంది. దీనికి మరొక సూత్రం రాశాడు పాణిని. ఇది ఎప్పుడు వస్తుంది అణ అంటే నాకి అణ పూర్వపదాత్ సంజ్ఞాయాం అగహ అని ఒక సూత్రం చెప్పాడు ఆయన. ఇక్కడ రెండు పదాలు ఉండాలి సమాసము, నారా అయన. ఈ రెండు పదాలలో ఈ పూర్వపదములలో ఉన్నటువంటి రేపము ప్రకారం ఉంటే, ఇది ఒకనికి పేరై ఉంటే అప్పుడు ఈ నా అవుతుంది. లేకపోతే నారాయణ నానే అవుతుంది, అక్కడ అనా రాదు. ఈ రెండు పదాలు కలిస్తే ఈ సూత్రము వర్తించాలి. ఇది ఎవడికి పేరుగా వాడబడింది పర్యాయ పదాలలో చూడండి. ఎక్కడైనా సరే విష్ణుర్ నారాయణ కృష్ణో వైకుంఠో విస్తరస్రవాహ అని నిఘంటువులు చెబుతూ ఉన్నాయి. లోకంలో కూడా వాడుక ఉంది నారాయణాంఘ్రి అంటూ. ఆ నారాయణుడు అన్నది విష్ణుమూర్తి అనేది అందరూ చెబుతూనే ఉన్నారు. ఇది రూఢి అంటారు దీనిని. ఇది రూఢిమూలమైనటువంటి అభిధ ఇది. అందుకే ఆ నా అనేది అనగా మరొకరికి చెప్పటానికి సాధ్యం కాదు. అలాగే పార్వతీ అమ్మవారికి చెప్పటానికి కూడా నారాయణి అంటే నారాయణుని సోదరి, నారాయణుని సంబంధం కలిగినది నారాయణి.
అమ్మవారికి అలాగే పేరు వచ్చింది. ఇది జగమెరిగిన సత్యం. ఇది ఆ పాణిని వ్యాకరణంలో ఉన్నది. నిజానికి పాణిని అయితే పరమశివునికి శిష్యుడు ఆయన. ఆయన ద్వారా ఆ సూత్రములు మహేశ్వర సూత్రములు అంటారు. ఆ సూత్రముల చేత వ్యాకరణం రాశాడు. మరి ఆయన నిజాన్ని కప్పిపుచ్చాలి అనుకుంటే ఈ సూత్రం ఆయన రాయకపోతే ఇది చెల్లేది కాదుగా. కానీ వారందరూ కూడా యథార్థం తెలిసిన వారు కనుక అందరూ కూడా రాశారు. కనుక ఇక్కడ ఎవరు కూడా ఏ రకమైనటువంటి విభేదాలు పెట్టుకోని అవసరం లేదు. గొప్పవారే వారు కూడా, అందరూ గొప్పవారే. సంకర్షణుడు అంతర్యామిగా ఉంటాడు ఆయనకి, ఎప్పుడూ చెబుతూనే ఉన్నాను. అలాగే అమ్మవారు చెల్లెలు లేదు. మీరు మామూలు ఈ దేహ సంబంధంగా పురాణ కథలన్నీ దేహాలతోనేగా, ఆత్మలతో పురాణ కథలు ఉండవు కదా. దేహ సంబంధముతోనే ఇవన్నీ కూడా. కనుక కొన్ని బ్రహ్మాండాలు ఆ అమ్మకి ఇచ్చి ఉండొచ్చు, కొన్ని బ్రహ్మాండాలు స్వామికి ఇచ్చి ఉండవచ్చు, ఆమె వాళ్ళ ఆయనకి ఇచ్చి ఉండవచ్చు. అలా అమ్మవారి దర్శనము నాకు కలిగిందని చెబుతూ ఉన్నా. మేనత్త అనుకున్నందుకు ఆ తల్లి కరుణించింది. అంతేకాదండో, ఈ పరమశివుడు కూడా నాకు దర్శనమిచ్చాడు. అది కూడా ఎప్పుడు అని అంటే, పెదకళ్ళేపల్లిలో ఒక శనివారం రాత్రి అక్కడ ఉపన్యాసానికి పిలిచారు టీటీడీ దేవస్థానం వారు. ధర్మప్రచార పరిషత్తు తరఫున నాయాలంక నుంచి బండి వేసుకెళ్ళా నేను. అక్కడ ఉపన్యాసం చెప్పా, 8 అయ్యింది. అత్యవసరమైన పని ఉన్నది, 2వ రోజు వచ్చేసేయాలి. కానీ వారు ఇక్కడ పడుకోండి అంటారు. కాదు, వెళ్ళిపోతానన్న, పని టిఫిన్ చేసి వెళ్ళండి అన్నారు. సరే, మన పెద్దలకు ఒక నమ్మకం, అన్నం తిని వెళ్ళమన్నా టిఫిన్ చేసి వెళ్ళమన్నా కాదని వెళ్తే దొరకదేమో అని. ఆ రాత్రికి ఆహారం పగలైతే ఎక్కడో చోట తినొచ్చు, కానీ రాత్రికి వెళ్ళిపోతున్నాం కదా. సరేలే అన్న, అప్పుడు చేయటం మొదలుపెట్టారు చపాతీలు. సరే, అప్పుడు చేశారు, ఆ కూర వండారు. ఈ లోపల ఆయనతో మాట్లాడుతూ ఉన్నాను చాలాసేపు. ఎంత టైం అయిందో తెలియదు, వెళ్తానని చెప్పి ఆ టిఫిన్ చేసేసి బండెక్కా. కరకట్ట మీద దగ్గర కదా అని వస్తున్నా. కళ్ళేపల్లి నుంచి కరకట్ట మీద తారు రోడ్డు ఉంది, అక్విడేట్ దగ్గరకు వచ్చి ఇటు రావచ్చు పులిగడ్డ నుంచి. ఆ ఎక్కిన తర్వాత కానీ నాకు తెలియలా, కరకట్ట మీద ఎక్కితే చీమ చిట్టుక్కుమంటల్లా. అయ్యో, కీచురాళ్ళు అయ్యో అంటారా, ఈ కోస్తూ ఉన్నాయి. టైం చూస్తే 10 దాటిపోయింది, 10:30, 11. ఇంత ఈ టైంలో బయలుదేరాను ఏమిటి అనుకున్నా, చీకటి. లైట్లు, కరెంట్ లైట్లు ఉన్న చోట లైట్లు బాగానే ఉన్నాయి. ఎందుకో మనసు అన్నది, ఒకసారి అనుకున్నది ఏమనేటంటే, బంధువులు ఊరు పొలిమేర దాటే వరకు పంపిస్తారట. అమ్మవారిని మేనత్త అంటాం, ఈయనేమో మేనమామ అంటాము. మరి పరమశివుడే కదా అక్కడ కళ్ళేపల్లిలో ఉన్నటువంటి స్వామి. ఆలయంలోనే చెప్పించారు నా చేత ఉపన్యాసం. ఈయన మేనమామ అనుకుంటాం కదా, మరి ఈయన ఏంటి పంపించడు అనుకుంటూ బండి మీద వస్తూ ఉన్నా. వస్తూ ఉంటే కరెక్ట్గా పొలిమేర దగ్గరకు వచ్చేటప్పటికి కరకట్ట మీదే ఉంది ఒక పెద్ద కరెంటు స్తంభము. ఆ పైన దాని ట్యూబ్ లైట్ ఉన్నది. అక్కడ ఒక ఆయన పైకెక్కాడండి. అంత ఎత్తు ఉన్నాడు ఆయన. ఘోష మాత్రమే ఉన్నది, ఒంటి మీద ఇంకా నూలు పోగులేదు. ఆ పైన ఉన్నది తన చేతిలో కర్ర, పంగల కర్రలాగా ఉన్నది అది. అలా ఎక్కి ఆ దిగటం కనిపించింది, అప్పుడే కరెంటు పోయింది. ఒక్కసారి జల్లుమన్నది, ఆ మనస్సు భయపడింది. భయపడితే అప్పుడు ఆ ధర్మభూత జ్ఞానం, ఆత్మకున్న ధర్మభూత జ్ఞానం చెబుతుంది, ఏ అడిగావుగా మరి కనపడ్డే, సాగనంపడే అన్నావు, పరమశివుడే వచ్చాడు, ఆయనే పంపుతుంటే మరి ఇప్పుడు జడుస్తావే అన్నది. నిజమేనా, ఆయనేనా అనుకుంటూ ఉన్నది మనస్సు. ఈ లోపల లైట్ వెలిగింది, ఎటు చూసినా మనిషి లేడు. అక్కడ ఆగి మరీ చూశాను, అటు ఇటు ఎక్కడా మనిషి లేడు. నీ మాట నెరవేర్చుకున్నావయ్యా స్వామి అని చెప్పి ఒక దండం పెట్టి వచ్చేసా ఇంటికి. మరి ఏం చేస్తామండి, భావం ఇది అనుకోండి, ఒకవేళ నిజమనుకోండి అబద్ధం అనుకోండి. నాకు మాత్రం పరమశివుడు అంటే పరమభక్తి. నేను ఆయన మీద పాట కూడా రాశాను, వందనం అభినందనం అంటూ పిల్లల చేత పాడించి నాటక శంభు తురంగం అంటూ కూడా పాడాను. మొదటి గీతం అది, ముందు ఆరంభానికి నటరాజు. అది చాలామంది తీసుకుపోయారు. మాకు ప్రజానాట్య మండలి వాళ్ళు వచ్చేవారు. నేను ఉపాధ్యాయుడిగా పనిచేసేటప్పుడు పిల్లల చేత పాటలు పాడించాను, నాటకాలు ఆడించాను, బుర్రకథలు చెప్పి పాడించాను, రేడియోల్లో కూడా వచ్చినవి. వాళ్ళు కూడా తీసుకుపోయారు. మరి పేరు చెప్పడం జరగదేమో అన్నారు. పోనీయండి అయ్యా, పేరు కావాలా ఏంటి, మీ ఇష్టం వచ్చినట్లుగా
పాడుకోండి అని చెబితే ఎన్నో కాలేజీల్లోకి ఇలా వెళ్ళిపోయినాయి. అవే కాదు ఇంకా చాలా మహాత్ములు నీ రాసినవి పేరు చెప్పకుండా వారు పెట్టుకున్న వారు చాలామంది ఉన్నారు. అందరికీ నమస్కారాలు. దానికేమి అదేం వింత కాదు. అలాగే వారందరూ గొప్పవాళ్ళే. ఎక్కడ ఏ విధమైనటువంటి తక్కువతనం అనేటటువంటిది లేదు. ఎవరి గొప్పతనం వారిదే. అంతటి మహాపురుషులను చెబుతూ ఉన్నా ఎప్పుడూ గొప్పవారే వారు. నారాయణుడు అనేటటువంటిది వేదములన్నీ చెప్పినటువంటివే. ఏకోహవై నారాయణ ఆసీత్ అంటూ చెబుతూ ఉన్నాయి. దీనికి ఎవ్వరూ వ్యతిరేకించలేదు. వేద ధర్మమును అనుసరించేవాళ్ళు వైదిక మార్గం మాదని చెప్పేవాళ్ళు ఎవరు కూడా కాదు అని అనరు. రూపం అంటారా మీ ఇష్టం. దానికేమి ఏ రూపమైనా ధ్యానం చేసుకోవచ్చు తప్పు కాదు. కనుక ఆ గోపికల పేరు చెబితే అలా ఆ మనస్సు చల్లబడిపోతుంది. ఆ అమ్మవారితో కలిసి వారు అలా వెళ్ళటం కనిపించింది. కాచాయని వ్రతం నిజానికి తిరుప్పావైలో ఇలాంటిదేం లేదు. ఆమె వెళ్తాము మేము అన్నదే కానీ వాళ్ళు వెళ్ళలేదు. వీళ్ళు నా కలలో కనపడ్డారు. వెళ్ళి వెళ్తూ ఉన్నారు. ఆ అమ్మవారిని తీసుకుని వెళుతూ ఉన్నారు. అంతటి గొప్ప స్థితి అన్నమాట. అదేం సామాన్యమైనటువంటిది కాదు. వారి అనుగ్రహము కలిగింది. ఆచార్య కటాక్షము కలిగింది. ఐదుగురు గురువులు నాకని చెప్పుకున్నాను. ఇంకా ఎందరో ఉన్నారు. తెలియది అజ్ఞాత జ్ఞాపనము అంటారు. తెలియని దానిని తెలియజెప్పేవాళ్ళు అందరూ గురువులే. అటువంటి మహాపురుషులు ఎందరో మహానుభావులు. అందరికీ వందనాలు. ఇక నమ్మాళ్ళ వారు వారేం సామాన్యులు కాదు. ఈ వైష్ణవము చాలా గొప్పది. నమ్మాళ్ళ వారే ఈ వైష్ణవానికి ఆది పురుషులు. ఈ తిరువాయుమలి అనే దివ్య గ్రంథాన్ని కన్న తల్లి నమ్మాళ్ళు వారు అని, పెంచిన తల్లి రామానుజుల వారు అని వాడుక ఉన్నది లోకంలో. పరాశర భట్టరు వారు ఒక పాశురంలో కూడా చెప్పారు ఇలా నమ్మాళ్ళు వారు కన్న తల్లి. ఈంద్ర ముదత్తాయి అంటారు ఆయన. కన్నటువంటి తల్లి ఆయన. పెత్తాయి పెంచిన తల్లి రామానుజుల వారు అంటారు. నిజమే. మరి రామానుజుల వారే దీన్ని విస్తారంగా ప్రచారం చేయించారు. ఆయన కాలంలోనే దీనికి ఒక వ్యాఖ్యానం రాయించారు. తిరుక్కురహై పిరాన్ పిళాన్ అని ఆయన అభిమానపుత్రుడుగా భావించాడు. ఆయన్ని కురుకేశులు అంటారు. ఆయన చేత ఈ తిరువాయుమలి దివ్య ప్రబంధానికి 6000 వ్యాఖ్యానము ఆరాయిరప్పడి అంటారు. అది రాయించాడు ఆయన. 6000 గ్రంథము అంటారు దాన్ని. పడి అంటే గ్రంథము. గ్రంథం అంటే అర్థం ఏమిటంటే 32 అక్షరాలు అని. సంస్కృతంలో అనుష్టుపు శ్లోకము. ఆ శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి. దాన్నే పడి అంటారు, గ్రంథము అంటారు. 32 అక్షరాలు ఇలా లెక్క పెడతారు. ఇప్పుడు ఈ 18000 శ్లోకములు భారతం అని అంటే 32 అక్షరాలు ఇంటూ 18000 అని అక్షరాలు ఉంటాయి. పెద్ద పెద్ద వృత్తాలు ఉన్నా కూడా ఇలాగే వచ్చేస్తూ ఉంటాయి. అలాగే 100000 శ్లోకాలు అని అంటే భారతము అంతే. 100000 × 32 = 32 లక్షల అక్షరాలు ఉంటాయి భారతంలో. లెక్కేసి మరీ చెప్పారు చూడండి. ఆ కాలంలో కంప్యూటర్లు కూడా లేని కాలం చూడండి. వాళ్ళ ధారణాశక్తి మేధాశక్తి చూడండి. అలా పడి అంటే 32 అక్షరాలు ఆయన చేత రాయించారు. ఆరాయిర పడి. ఆ తరువాత నంజీయరు గారు, ఈయన పరాశర భట్టరు వారి శిష్యులు. ఈయన 9000 9000 వ్యాఖ్యానం రాశారు. 9000 గ్రంథంతో ఒక వ్యాఖ్యానం రాశారు. ఆ తరువాత అలహియ మనవాళ్ళ జీయర్ ఈయన 12000 అని రాశారు. 12000 గ్రంథం ఇది. ఆ తర్వాత పెరియవాచ్యాంబెళ్ళయ్య అనే స్వామి 24000 గ్రంథ వ్యాఖ్యానం చేశారు. ఆ తరువాత నంబిళ్ళ గారు చెబుతూ ఉంటే వడక్కు తిరువీధి పిళ్ళయ్య గారు రాశారు. ఈడు 36000 అంటారు. అంటే 36000 గ్రంథం ఇది. దాన్ని ఈడు అంటారంటే సమానము అని, మూలంతో సమానము అని చెబుతూ ఉంటారు. ఇక్కడికి 5 వ్యాఖ్యానాలండి. ఈ 5 వ్యాఖ్యానాలు కూడా సంవత్సర కాలము మనవాళ్ళ మహాముందులు శ్రీరంగంలో రంగనాథ స్వామికి వినిపించారు. అక్కడ మనవాళ్ళ మహాముందుల మండపం అని ఉంటుందంటే ఈయన చెప్పిందే.
ఆ విని మొత్తము వ్యాఖ్యానం అంతా విని సంవత్సర కాలము విన్నారు నంబెరుమాళ్ళు అక్కడికి వచ్చి వినేవారు. ఉత్సవ స్వామి ఆ చివరి రోజు ఆయన ఈయన గురువుగా భావించి గురుదక్షిణగా శ్రీశైలేశ దయాపాత్రం ధీభక్త్యాది గుణాన్నవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజా మాతరం మునిం అంటూ నమస్కారం చేసి అదృశ్యమైపోయాడు ఆయన. అంటే తన గురువుగారికి నమస్కారం అని చెప్పుకున్నాడు. ఇక్కడ శ్రీశైలేశులు అని అంటే తిరువాయిమొలిపిల్ల ఆయన గురువుగారికి పేరు, అది శ్రీశైలేశులు అని కూడా ఉంటుంది. తిరువాయిమొలి అంటే ఆయనకు మహా ఇష్టం అట, అందుకని తిరువాయిమొలిపిల్ల ఆయన శ్రీశైలేశులు అని కూడా అంటారు ఆయన్ని. ఆయన దయకు పాత్రమైన వాడు. ధీ భక్తి ఆది గుణములకు, జ్ఞానము భక్తి అనే గుణములకు సముద్రం వంటి వాడు ఆయన. నిధి యతీంద్ర ప్రవణులు అనేది బిరుదునామం అయిపోయింది. రామానుజులు వారంటే చాలు ఆయనకి, ఇక చొక్కిపోతారన్నమాట. చాలా ఇష్టం ఆయన అంటేను, ఇక అంత ఇష్టం ఎవరూ లేరు. అందుకే ప్రవణము ప్రావణ్యము కలిగినటువంటి వారు. రమ్యజా మాతృముని అనేది పేరు, ఆయనకి నమస్కారం అన్నారు. సరే ఇది ఎవరైనా కల్పించి ఉంటారు అని చెప్పుకోవచ్చు కదా. 8 సంవత్సరాల వైష్ణవ బాలకుడుగా వచ్చి చెప్పాడు ఆయన, ఊర్ధ్వపుండ్రములు ధరించి అలా వచ్చి చెప్పి అదృశ్యమైపోయాడు. ఎవరైనా అనుకుంటారు అని అదే రోజున బదరికాశ్రమంలో, అంటే శ్రీరంగమిలా దక్షిణ దిశలో ఉన్నది చివర, అక్కడ ఉత్తర దిశలో హిమాలయాల్లో చిట్ట చివర ఉన్నటువంటిది బదరీ ఆశ్రమం. అక్కడ ఆ బదరీనాథుడు ఆయన అక్కడ అర్చక స్వామికి చెప్పాడట ఈ శ్లోకాన్ని. చెబితే ఆయన అడిగాడు, ఎవరు స్వామి ఈ శ్లోక ప్రతిపాద్యులు అని అంటే దీంతో చెప్పబడిన వారు ఎవరంటే శ్రీరంగంలో ఉంటారు వెళ్ళమన్నారు. దక్షిణ దేశానికి వచ్చి చూసి తర్వాత ఎప్పటికో ఆయన వచ్చాడు, నడుచుకుంటూ వచ్చాడన్నమాట. చాలా కాలం అయ్యింది, ఆ తర్వాత చెప్పాడు. మరి ఇప్పటిలాగా ఏదన్నా మెసేజ్ వాట్సాప్లు ఏమైనా పెడదామంటే ఏమి లేవు కదా వెంటనే అక్కడికి వెళ్ళటానికి. మరి చూడండి, అంత సత్యాన్ని నిరూపణ చేశాడు స్వామి, పరమాత్మ నిరూపణ చేశాడు. అలాగే ఈనాటికి కూడా శ్రీరంగంలో ఆ రంగనాథ స్వామి మూలవరులు వేంచేసి పరుండి ఉన్నటువంటి ఆ గర్భగుడికి వెనక వైపున ఈ శ్లోకము రాసి ఉంటుంది. నాగరలిపి సంస్కృత లిపిలో రాసి ఉంటుంది. అలాగే ఇక్కడ అక్కడ ఒక చిత్రం కూడా వేసి ఉంటుంది. ఆ మనవాళ్ళ మహామునులు చెబుతూ ఉన్నట్లుగాను బాలకుడుగా నిలబడి ఈయన నమస్కరిస్తూ ఆ శ్లోకాన్ని చెప్పినట్లుగాను మనకి అక్కడ కనపడుతూ ఉంటుంది. ఇప్పటికీ చూడవచ్చు ఇలా 5 వ్యాఖ్యానాలు ఉన్నవి. వీటి మీద 2 అరుంబదములు అని ఉన్నాయి. జీయర్ అరుంబదము అంటారు ఒకటి, ఆత్తాంజీయర్ అరుంబదము అంటారు. ఆత్తాంజీయర్ అరుంబదమే అడైవిళందాన్ అరుంబదము అంటారు. అరుంబదములు అని అంటే విశేష పదములు అని అర్థం. అంటే ఈడు అనే వ్యాఖ్యానం మీద మళ్ళీ వాళ్ళు వ్యాఖ్యానం రాశారు. ఇప్పుడు రామానుజుల వారి గీతా వ్యాఖ్యానం మీద వేదాంత దేశకులు వారి తాత్పర్య చంద్రికలాగా ఈ పదాలను వివరిస్తారు ఆయన. అలాగే రామానుజుల వారి శ్రీభాష్యం మీద శృత ప్రకాశికలాగా, మొన్న ఒకసారి చెప్పుకున్నాం శృత ప్రకాశిక సంగతి కూడా, ఆ శృత ప్రకాశిక కూడా 36,000 గ్రంథము, ఈడు లాంటిదే. అలా వ్యాఖ్యానాలు అన్నమాట 2 వచ్చినాయి. దాని మీద జీయర్ అరుంబదము అని ఒకటి, ఆత్తాంజీయర్ అరుంబదము అనేది అడైవెళందాన్ అంటారు. అంటే ఇప్పుడు శ్రీరంగంలో మొదటి గోపురం మనకి ఇటు నుంచి వెళ్ళేటప్పుడు ఉంటుంది, పెద్ద గోపురం, పెద్ద ఎత్తుగా ఉంటుంది, అందరూ చూసే ఉంటారు, గుర్తు తెచ్చుకోండి, చాలా ఎడల్పు ఎత్తు కూడా. అదిగో ఆ గోపురం పేరు, ఆ గోపురం పేరు పెట్టుకున్నారు ఈయన తన వ్యాఖ్యానానికి. ఈ జీయర్ అరుంబదం అనేది ఎక్కువగా తమిళ ప్రబంధాల నుంచి తీసుకొచ్చి ఎక్కువ తమిళ భాషా పదాలు ఉంటాయి. ఈ ఈడు వ్యాఖ్యానాన్ని వివరిస్తూ ఉంటారు ఆయన. అలాగే దీన్నే సంస్కృత పదాలు ఎక్కువగా పెట్టి వివరిస్తారు ఈయన. ఈ అడైవిళంజాన్ అరుంబదముల్లో సంస్కృతం ఎక్కువ ఉంటుంది, మణిప్రవాళం ఎక్కువది. అలాంటి వారికి కూడా ఎక్కువ తమిళం తెలియకపోయినా అవగాహన కావటానికి ఉపయోగపడుతూ ఉంటుంది అంత గొప్ప కోశములు అవి. వీటితో పాటుగా ఇంకా తిరువాయిమళ్ళి సంగతి అనే పేరుతో ప్రతి 10 పాసురములకు ఒక సంస్కృత శ్లోకాన్ని రాస్తారు. అలవేయ అలహే మనవాళ జీయర్, ఆయన కూడా జీయర్ గారు రాశారు. అలాగే
మరొకటి వేదాంత దేశకుల వారు ద్రవిడోపనిషత్ తాత్పర్య రత్నావళి అనే పేరుతో, ద్రవిడోపనిషత్ సార సంగతి అనే పేరుతో ఆయన రాశారు. ప్రతి ఆసురానికి ఆయన శ్రద్ధరలు రాస్తూ ఉంటారు. శ్రద్ధర మహాశ్రద్ధర పెద్ద పెద్ద వృత్తాలు, దాంట్లో ఒక పంచమి విభక్తితో ఒక్కొక్క పాసురములో ఏమేమి విషయం చెప్పారో దానిని సంస్కృతంలో తెలియజేస్తూ రాశారు ఆయన. చాలా గొప్పది సంస్కృతంలో అది. రెండు రాశారు అలా. అలాగే మనవాళ మహామునులు కూడా తమిళంలో రాశారు, తిరువాయుమజి నూతందాది అని. అంటే ప్రతి పది పాసురములకు ఒక పాసురం రాశారు ఆయన. తిరువాయుమజి నూతందాది అంటారు దానిని. ఈ అనధ్యయన కాలం అంటూ వస్తుంటుంది కొంత. ఈ పాసురాలు ద్రవిడ వేదాలు అవి చదవకుండా ఉన్నప్పుడు దీన్ని చదువుతూ ఉంటారు. అది నిత్యము చదివేటటువంటి వారు ఉంటారు. చాలా ప్రధానంగా ఈ తిరువాయుమలి 1102 పాసురములలో చెప్పబడిన అర్థములను సంగ్రహంగా చెబుతూ ఉంటుంది ఇవన్నీ. ఇంతటి మహాగ్రంథం ఇది. దీన్ని సంస్కృతంలో అనువాదం చేసిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఇంకా విచిత్రమైనటువంటి వ్యాఖ్యానములు ఇంకా చాలా వచ్చినాయి. తెలుగులో చేసిన వారు ఉన్నారు. అలాగే సంస్కృత భాషలో కూడా ఈ వచ్చిన వ్యాఖ్యానాలన్నీ దాదాపుగా తమిళ ప్రబంధాలలో, మరొక ప్రబంధాలలో 9, ఇంకా ఇతరులు ఆళ్వార్లు రాసిన అన్నింటి నుంచి తీసుకొని చూపిస్తూ ఉంటారు. మరొక విచిత్రమైనటువంటి వ్యాఖ్యానం ఏమిటంటే, సంస్కృతంలో రాశారు ప్రతివాది భయంకర అనంగరాచార్య స్వామి కాంచీపురం సంస్కృత వ్యాఖ్యానం అది. దానిలో ఎక్కువగా సంస్కృతములో రాసినటువంటి స్తోత్రములు, పూరత్తాళ్ల వారి పంచస్తవాలు, వేదాంత దేశకుల వారి స్తోత్రాలు, ఇలా ఎక్కువ సంస్కృతములో స్తోత్ర రత్నము, ఇంకా పరాశర భట్టరు వారివి ఎన్నైతే ఉన్నావో, ఆ రంగరాజ శతకములు, పూర్వ శతకం, ఉత్తర శతకం, ఇలాంటివి అన్నింటిలో నుంచి ప్రమాణాలు చూపుతూ ఒక అద్భుతమైన ప్రక్రియతో చూపిస్తారు ఆయన. ఎన్ని వ్యాఖ్యానాలు చూడండి, మరి తెలుసుకోవటానికి కావలసినంత వ్యాఖ్యానములు ఉన్నవి. అందుకే పూర్వం తిరువాయుమళ్ళి చెప్పటము అని అంటే, ఈ తాటాకుల గ్రంథాలుగా ఉన్నప్పుడు ఒక బండి మీద ఈ పుస్తకాలు వేసుకుని వచ్చేవారట. ఎంతెంత మరి బండి కావాల్సి వచ్చేది వీటికి. మరి చాలా ఉంటాయి కదా. ఒక మహాభారతం కాదు, ఈ వేదములు పురాణాలు సంస్కృత భాషలో ఉన్నవి అన్నీ తలకెత్తినా సరే చాలనంత. అంతటి వ్యాఖ్యానములు కలిగినటువంటిది, విశేషార్థములు కలిగినటువంటిది ఇంత గ్రంథము ఈ తిరువాయుమలి వ్యాఖ్యానములతో. ఒకప్పుడు నేను కూడా చూశాను, ఆ వాసుదాస స్వామి వారి ఆశ్రమం నడిగడ్డపాలెంలో, అదే పెద్దదీర్ స్వామి వారికి హ్యాండ్ ఓవర్ చేశారు ఆయన. అక్కడికి పోయి నేను ఈ రామాయణం అవి కొనడానికి వెళ్ళినప్పుడు అక్కడ చూశాను నేను పెద్ద పెద్ద కోశములు, బాగా వెడల్పుగా ఒక గజం వెడల్పు, గజం పొడవు, ఒక అర్ధ గజం వెడల్పు పెద్ద పెద్ద కోశములు అవి. అయితే ఆ పేపర్ ఇలా తిప్పుతుంటే ఇరిగిపోతూ ఉంటాయి, అంత శిథిలమైపోయినాయి. పూర్వం అట్లాంటి వాటి మీద వేయించారు, అంతంత పెద్ద గ్రంథాలు వేయించారు. మరి మహానుభావులు ప్రాతస్మరణీయులు శ్రీమాన్ త్రిదండి రంగరామానుజ జీయర్ స్వామివారు, కాకినాడ స్వామివారు మరలా ప్రింట్ చేశారు అవి. వాటిని ఒక 500 కోశములు ఎంతో వేయించారట, పెద్ద పెద్దవి అవి. అవి కూడా ఇప్పుడు ఉన్న వాటిల్లో పెద్దవే కానీ అంత పెద్దవి కాదు, పూర్వకాలం అంతే కాదు. ఇప్పుడు కంప్యూటర్ వచ్చేసింది కనుక వాటిని చాలా చిన్నగా చేసేసి వేయించారు. అయితే అనుకోకుండా ఏమైంది అది, ఒకసారి పెదముత్తివి సీతారాం గురుదేవులు వారు కూడా అక్కడ వారి తండ్రి గారి 100 ఆ శతవర్ష ఉత్సవాలు, శత జయంతి ఉత్సవాలు చేసుకుంటూ అక్కడికి వెళ్ళారట. వెళ్ళినప్పుడు ఈ కోశాలు అన్నీ ఇచ్చారు ఆయన. వీరికి ఇంకా చాలా ఇచ్చారు, మీమాంస భాష్యం, ఇంకా చాలా పెద్ద పెద్ద గ్రంథాలు అన్నీ ఇస్తే వారు తీసుకొచ్చారు. తీసుకొస్తే స్వామి నాకు దయచేస్తారా అంటే, తీసుకెళ్ళండి, ఈ చదవటానికి ఎవరు చదవటానికి అర్హులో వారి దగ్గరే ఉండాలి, తీసుకెళ్ళండి అన్నారు. అంత అదృష్టం నాకు పండింది, నేను తెచ్చుకున్నాను. అక్కడే మరొకటి
ఉపనిషత్తుల భాష్యాలు ఒక పెద్ద గ్రంథం అది. శంకర భాష్యం ఉన్నది దాంట్లో, దాని మీద ఆనందగిరి టీక ఉన్నది. ఆ తర్వాత రంగరామానుజ భాష్యం, విశిష్టాద్వైత భాష్యం అది. ఈ మూడు భాష్యములతో చాలా పెద్ద గ్రంథం అక్కడికి తెచ్చారు. ఆ స్వామివారి దగ్గరికి తెచ్చి, స్వామి మా పెద్దలు మరి వీటిని ఉపయోగించారు, మేమేం చేస్తాము అని చెప్పి ఆయనకి ఇవ్వబోతే, ఆయన అన్నారు, అదిగో ఆ కూర్చుని ఉన్నాడు, అదిగో ఆయనకి ఇవ్వండి అన్నారు. ఆయన మహాప్రసాదమును స్వీకరించుకున్న అలా భాష్యములు నాకు అలా లభ్యమైనవి, గ్రంథాలు లభ్యమైనవి, మరి దైవం అనుగ్రహించారు, ఆచార్య కటాక్షము అందినంత వరకు ఆచార్య కటాక్షము అందనప్పుడు దైవమే నాకు గురువుగా ఉండి అన్నీ చెప్పారు. అధ్యాసేన తురంగ వక్ర విలస జిహ్వాగ్ర సింహాసనాత్ అని చెప్పారు. నా జిహ్వాగ్ర సింహాసనం మీద హయగ్రీవ స్వామి కూర్చొని ఉన్నారన్నాడు వేదాంత దేశకుల వారు. ఆయనే ఆచార్యుడు. ఆచార్యాదిహ దేవతాం సమధికాం మన్యాం నమన్యామహే. ఆచార్యుడు ఆయనే. ఆచార్యుడు దైవము ఒక్కటే అని చెప్పడానికి చెప్పాడు ఆయన. భవినాం సముత్తారాయ నారాయణః, సంసారులను ఉద్ధరించడానికి నారాయణుడే ఆచార్యుడుగా అవతరిస్తూ ఉన్నాడు అని చెప్పాడు. అలాగే నారాయణుడే ప్రథమాచార్యుడు, వారిద్దరికీ తేడా లేదు అని చూసుకుంటా నేను. అలా ఆయనే గురుస్థానములో ఉండి బోధిస్తూ ఉన్నాడు. ఇలా ఇంతటి మహత్తమమైనటువంటి దివ్య ప్రబంధము ఈ భగవద్విషయ వ్యాఖ్యానము, ఇంకా ఈ అన్నిటితో ఆ తిరువాయుమలి ప్రబంధము చెప్పినటువంటి వారు నమ్మాళ్ళు వారు శూద్రులు చెప్పుకున్నాం. ఇక్కడ ఎందుకు కుల ప్రసక్తి అని అంటే, ఇప్పటికీ వాడుకుంటూనే ఉన్నాం కదా. కానీ ఈ శూద్రులు వైష్ణవులు అంటే బ్రాహ్మణులుగా పుట్టి సంస్కారములు పొందిన వారిని శ్రీ వైష్ణవులు అని వాడుక ఉన్నది ఇప్పుడు. కానీ అప్పుడు అందరూ శ్రీ వైష్ణవులే. అలాగే అప్పుడు అందరూ వచ్చిన తర్వాత భగవద్ రామానుజులు వారి కాలంలో విస్తృతంగా దీన్ని ప్రచారం చేయించారు, పెంపుడు తల్లి అని. ఇలా ఈ రెండు కులములు కూడా కలిసి నడుస్తూ ఉన్నాయి. ఆరంభములో శూద్ర కులములో మొదలయ్యి తర్వాత శ్రీ వైష్ణవులు దీనిని బాగా పెంచారు విస్తృతంగా. ఇప్పటికీ ఆ పరమహంస పరివ్రాజకులు ఎందరో మహాపురుషులు, వారిలో జగద్గురువులు చినదీర స్వామి వారు ఖండ ఖండాంతరములలో కూడా ఈ వైష్ణవాన్ని వ్యాప్తి చేస్తూ ఉన్నారు. ఆ దివ్య ప్రబంధమును ఆయన పాఠంగా చెబుతూ ఉన్నారు. ఈ భగవద్ విషయాన్ని యూట్యూబ్లో ఉన్నాయి, కావాలంటే చూడండి, కొన్ని వందల ఎపిసోడ్లు ఉన్నాయి. అంటే ఇవి రెండు కలిసి, ఈ రెండు కులములు కలిసి నడుస్తూ ఉన్నాయి. నిజానికి ఈ మతము ఇంత గొప్పది మిగిలిన దాంటిది కాదు. రామానుజుల వారు అనుగ్రహించిన తరువాతే ఆ కులము ఈ కులమని కాదండి, అన్ని కులాల వారు కూడా ఇప్పుడు చెప్పుకునేవి చెప్పనివి కులాలు అందరూ కూడా ఆ ఊర్ధ్వపుండ్రాలు తిరునామాలు పంగనామాలు అనుకోండి వాడుకలో ఆ బొట్లు పెట్టుకొని గోవింద అంటూ తిరుపతికి వెళ్ళిపోయేవాళ్ళు. ఇది అది కాదు, ఆ తిరుపతికి వెళ్ళే వరకు కూడా ఈ బొట్లు పెట్టుకొని ఉండేవారు. ఎవరిచ్చింది అధికారం అంటూ ఒకళ్ళు ఇచ్చేది కాదు, మరొకళ్ళు పుచ్చుకునేది కాదు. రామానుజుల వారు అలా అన్ని జాతులకి చెప్పేయమన్నాడు. 74 పీఠాలు ఏర్పాటు చేశాడు ఆయన, గృహస్థ పీఠాలు, సన్యాస పీఠాలు. ఇంకా ఎందరో ధనుర్దాసు ఆయన కులం వారు, దాసకులం ఇది, మరి ఇంకా ఎందరో దాసులు, దాసరి కులము, చాత్తాద వైష్ణవులు, చాత్తిన వైష్ణవులు ఎన్నో ఉన్నాయి దీంట్లో, ఇప్పటికీ ఉన్నవి. వీరందరూ కూడా దళితకులకు గురువులుగా ఉన్నారు. ఇప్పుడు చాలామంది వారు తిరువాయుమలి చదువుతూ ఉంటారు, చెబుతూ ఉంటారు వారే ఈ కులములు అన్నీ కూడా వైష్ణవమే. ఇంత గొప్ప ప్రశస్తి కలిగినటువంటి దానిని ప్రచారం చేసుకోవటంలో వెనకబడుతూ ఉన్నాం, ప్రసారం చేయటంలో వెనకబడుతూ ఉన్నాం చూడండి. ఎందుకు అనంటే, అసలు ఏమీ లేకుండా ఊరికూరికే ఆ టీవీల మీదకి ఎక్కిపోయి ఎంతసేపు ఒక ప్రక్కని ఇంత మహత్తమమైనటువంటి దీనిని అడుగున తోసేసి ఆ వెంకటేశ్వర భక్తి ఛానల్ చూడండి. వెంకటేశ్వర స్వామి పెట్టినటువంటి భక్తి ఛానల్ కనీసం ఆయన గొప్పతనాన్ని చెప్పుకోవటానికి ఉన్నదా? ఏదో ఒక లవలేశంగా కొంతమంది, ఏదో కొద్దిమంది ఉంటారు అక్కడ ఆళ్వారు శ్రీ సూక్తని అదని ఇదని ఏదో కొంచెం కొన్ని నిమిషాలు, అంతే తప్ప ఇక మిగిలిన వారు ఊరికే ఏగి పెడుతూ ఉంటారు. ఈ విష్ణుమూర్తినే మైనస్ చేసి చెప్పేటటువంటి మహాపురుషులు మరి అలా టీవీల్లో ఎక్కుతున్నారు. అక్కడేంటి ఇక్కడేమిటి, అసలు ఎంతమంది ఇన్ని రకాలుగా చెబుతున్నారు, ఆ ప్రచారం చేసుకోలేకపోతూ ఉన్నాం.
దయచేసి ఎవ్వరూ కూడా ఏ విధమైనటువంటి వైషమ్య భావాన్ని తెచ్చుకోవద్దు. అందరూ వైష్ణవులే. ఒక్క ఆలోచన చేయండి, ఆ పరమాత్మ యొక్క ఈ విశిష్ట విషయాన్ని ప్రచారం చేయండి. దాదాపుగా ఈ రోజంతా కూడా ఆ మహాపురుషుల ఆ విషయాలని నాతో కలుపుకుంటూ నేను విన్నవించాను మీకు. ఇప్పటి వరకు కూడా ఆయన ప్రభావము, చెప్పినటువంటి ప్రభావము కూడా స్త్రీ సామ్యము చాలా గొప్పది అని విన్నవించాను. దాంట్లో ఆయనకి ఎంతవరకేనంటే ఆ లక్ష్మీదేవి, భూదేవి, నీలాదేవి ముగ్గురు దేవేరులతో కూడా ఈయనకి సామ్యం ఉన్నది, అంత ప్రేమ ఉన్నది. అలాగే 25 లక్షల మంది గోపిక అమ్మవార్లతో, 16,108 మంది మధురానగర వారి భార్యలతో, మధురానగర స్త్రీలతో సామ్యం ఉన్నది, ఆ ప్రేమ ఉన్నది. అలాగే లక్ష్మణస్వామి వలె శేషత్వం ఉన్నది, వెంట ఉండాలి ఇది శేషత్వం. ఒక క్షణం కూడా విడిచిపెట్టి ఉండలేని స్థితి. లక్ష్మణస్వామి నేను విడిచి ఉండలేను అన్నాడు ఆయన. అయితే ఎంతసేపు ఉండగలను అంటే జలాన్ని మత్స్యావివ ఉద్ధృతవు అన్నాడు ఆయన. అన్నా, ఆ సీతమ్మ నేను కూడా నిన్ను విడిచి, నీవు విడిచిపెట్టేశావు మమ్ములని అనేది పూర్తిగా తెలిస్తే, అది రూఢైతే, నీటి నుంచి తీసి బయ ఒడ్డునేసిన చేపలు, 2 చేపలు ఎంతసేపు బ్రతుకుతాయి అంటే ఆ తడి ఆరేవరకే బ్రతుకుతాయి. మేము కూడా అంతే, అది రూఢి అయ్యేవరకే బ్రతుకుతాం, లేకపోతే బ్రతకలేము అన్నాడు ఆయన. అలా వెంట ఉండి పరిచర్య చేశాడు. కైంకర్యం, అహం కర్ సర్వం కరిష్యామి జాగ్రత్త స్వపతశ్చ అన్నాడు ఆయన. నేనే చేస్తా మొత్తము, మీరు మెలకుగా ఉన్నప్పుడు నేనే కాపలా కాస్తూ పళ్ళు ఫలాలు తెచ్చిస్తా. స్వపతశ్చ నిద్రపోయేటప్పుడు కూడా నేనే కాపలా కాస్తా. రాత్రి పగలు నిద్ర లేదు ఆయనకి. అలా చెప్పాడు, నేనే కాపలా కాస్తాను అన్నాడు. ఎక్కడైతే అక్కడే ఉంటాను అన్నాడు. మరి భరతుడు ఏం చెప్పాడండి? అహం రాజ్యంచ రామస్య, నేను రాజ్యము కూడా రామునికి చెందిన వారిమే. అంటే ఈయనది పారతంత్ర్యము అంటారు, అచిద్వత్తు అచిత్తులాగా. అంటే మన వస్తువులు ఉంటాయి, ఇప్పుడు కళ్ళజోడు ఎక్కడ పెడితే అక్కడే ఉంటుంది, ఫోను ఎక్కడ పెడితే అక్కడే ఉంటుంది, అవి బయటికి రాగలుగుతాయా, మనం ఉపయోగించుకునేవి మనకే, మనవి తీసుకోవటమే. దీన్నే పారతంత్ర్యం అంటారంటే పరతంత్రత. పరమాత్మకి మనము ఏది చెబితే అది చేసేటట్లు ఉండాలి మనం. ఇది భరతుడు ఆచరించాడు. అందుకే భరతాళ్వాన్ అన్నారు ఈయన్ని. ఇలాయ పెరుమాళ్ళు అన్నారు లక్ష్మణస్వామిని. ఆయన పెరుమాళ్ళు, శేషత్వం చేశాడు ఈయన ఆళ్వాన్. విడవకుండా ఉండేటటువంటి పారతంత్రం చెప్పింది చేసేటటువంటి వాడు ఆయన. నేను అలా అని చెప్పాడు భరతుడు. అలా చెప్పి ఆ భరతుని పారతంత్ర్యము ఈయనలో ఉన్నది. ఇక భాగవత శేషత్వము కూడా ఈయనలో ఉన్నది. అంటే పరమాత్మకే కాదు భాగవతులకు కూడా శేషత్వం, వారిని కూడా గౌరవించాలట. ఏమంటే ఎందుకు గౌరవించాలి? భగవంతుడిని ఒక్కడిని సేవిస్తే చాలదా, నాకేం పని? రకరకాల వాళ్ళు ఉంటారండి భాగవతులు, ఏంటి వాళ్ళు గౌరవించేది అని అంటే అది చూపించాడు. ఆ గొప్పతనం కూడా చూడండి అని. ఎక్కడంటే సుగ్రీవ మహారాజు దగ్గర ఆంజనేయ స్వామి భుజాల మీద ఎక్కించుకుని తీసుకెళ్తే గౌరవంగా ఒక కొమ్మ విరిసి రామచంద్రస్వామిని అలా కూర్చోమన్నాడు. లక్ష్మణస్వామికి ఏమీ ఆసనం వేయలేదు ఆయన. ఆంజనేయ స్వామి వచ్చి అదిగో ఆసనము వేస్తే లక్ష్మణస్వామి కూర్చున్నాడు. ఇది భాగవత అపచారము. మరి దీన్ని ఎలా పోగొట్టాలండి అంటే ఆయన అప్పుడే పోగొడితే కానీ సుగ్రీవుడిని ఈయన అంగీకరించడానికి వీల్లేదు. అందుకే మొదటిసారి వాలి చేత తన్నులు తినేటట్టు చేశాడు, తన్నించాడు. ఇప్పుడు వాలి సుగ్రీవుల్లో ఎవరు సుగ్రీవుడో ఎవరు వాళ్ళో తెలవదా రాముడికి? కురతాళ్ళు అని అంటారు ఆ పంచస్తవాలు అతిమానుష స్తవములో. ఏం స్వామి వాలి సుగ్రీవుల్లో తేడా నీకు తెలియలా? ఎందుకయ్యా మమ్మల్ని ఇలా చెబుతావు? ఆ జటాయువుకి నువ్వు మోక్షం ఎలా ఇచ్చా? మోక్షాన్ని ఇస్తున్నానని చెప్పకుండానే ఏం చేశావు నీవు? నా సత్యము చేత జయింపదగిన లోకములకు వెళ్ళిపోమన్నావే,
మరి అదేమిటండి, ఆయన సత్యము చేత జయింపబడినవి లోకాలన్నీ కూడా, కనుక అది మోక్షమని అర్థం వచ్చేటట్టు చేశావే. అంగుళ్యగ్రేణ తాను ధన్యాం అన్నావే, ఏది ఆ విభీషణ ఆళ్వాను వచ్చినప్పుడు రక్షించటానికి సర్వశక్తిని చూపించవే, అలాగే నీ గుణముల్లో అసలు ఏ గుణముల్లో చేరుతుందో ఇది నాకు చెప్పని అడుగుతాడు. ఏంటంటే ఒకసారి రావణాసురుడు 1000 గుర్రాలు కట్టిన రథాన్ని వేసుకుని వచ్చాడట. వస్తే ఆంజనేయ స్వామి అన్నాడు, నా సమం యుద్ధమిచ్చాహు స్వామి. ఆయనేమో అక్కడ రథం మీద అంత ఎత్తున ఉండి మీరేమో పాదచారులై నేల మీద ఉంటే ఇది సమం కాదండి, నా భుజాల మీద ఎక్కండి అన్నాడు. అలాగే అని ఎక్కితే ఎంతవరకు తీసుకెళ్ళాడు అని అంటే ఎత్తు తాను ఎంత పెరిగాడంటే రావణాసురుణ్ణి కిరీటము మీద రామచంద్ర స్వామి పాదములు ఆ లైన్లో ఉండేటట్టు తీసుకెళ్ళాడు. కోపం వచ్చింది రావణుడికి, ఇలా చేసింది హనుమ కదా అని చెప్పి హనుమను కొట్టాడు ఒక బాణంతో. కొట్టేటప్పటికి అప్పుడు క్రోధమహారయ తీవ్రం పిలిచాడు రాముడు, కోపమా రావే అని. లేకపోతే ఆయనకు వచ్చేది కాదు, ఆయన దగ్గర కోపం ఉండదు. అప్పుడు వచ్చింది ఆ కోపాన్ని తీసుకుని వెంటనే కొట్టేశాడు. ఆ రావణాసురుని యొక్క చేతిలో ఉన్నటువంటి ధనువులు విరగొట్టాడు, సారథిని కొట్టాడు, గుర్రములను కొట్టాడు, రథం టెక్కెము మొత్తం చూర్ణం చేసేశాడు, నేల మీదకి దిగాడు. 10 చేతులలో ఉన్నటువంటి తుంటెలు జారి పడిపోయి ఒక చేతిలో ఒకటి ఉంటుంది, చిల్లులు పడేటట్టు జల్లెడ తూట్లు పడేటట్టు కొట్టాడు. యో వజ్రపాత అశని సన్నిపాత నచుక్షుభే నాపిచచాల రాజా సరామ బాణాభిహతో భృషార్త చచాల చాపంచ ముమోచ వీరః. ఆ దేవేంద్రుడితో యుద్ధం చేసినప్పుడు పిడుగు వజ్రము కలిపి కొట్టాడు రావణాసురుని, వక్షస్థలములో తగిలేటట్లు వచ్చి ఒక అడుగు కూడా వెనక్కి వేయలేదు, పైగా ప్రకాశించాడట. ఏంటంటే నీ బలం అయిపోయింది, ఇక నువ్వు నాకు దొరుకుతావు అని. అలాంటి రావణాసురుడు రామ బాణములు జల్లెడ తూట్లులాగా తగులుతూ ఉంటే జర్జరీభూతం అయిపోయిన తర్వాత ఆ చేతిలో ఉన్న తుంటె కూడా ముమోచ విడిచిపెట్టేసేసాడు. మరి ఇప్పుడు శత్రువు కదా, బలమైన శత్రువు చిక్కాడు, ఏం చేయాలి, ఏం చేయాలండి? చంపదగిన ఎట్టి శత్రువు తన చేత చిక్కనేని. చంపదగిన శత్రువు తన చేత చిక్కితే చంపకూడదు, పొసగ మేలు చేసి పొమ్మనుటే చాలు. ఎవరు చెప్పారండి? వేమన. ఎక్కడి నుంచి చెప్పగలిగాడండి భావము? వాల్మీకి రామాయణంలో నుండి. ఎవరు ముందు, వేమన ముందా వాల్మీకి ముందా? అక్కడ నుంచి తీసుకొని వేమన చెప్పాడు. ఇదిగో ఈ గుణాన్ని చూపించాడు వేమన, లోకంలో ప్రచారం చెందింది ఆయనది. ఇలాంటి మహాగుణములు ఈయనలో ఉన్నవి. మరి ఇప్పుడు దీన్ని ఏమందాము అని అడిగాడు. వెళ్ళిపోమన్నాడు గచ్చ రావణపో, అనుజానామి ఆజ్ఞయిస్తూనా రణార్ద్రితస్త్వం ప్రవిశ్య రాత్రించర రాజ లంకాం అశ్వాస్య నిర్యాహి రథీ చ ధన్వీ తదాబలం ద్రక్షసి మే రథస్థ. ఓ ఏళ్ళు సేద తీర్చుకో, చక్కగా భోజనం చేయి, మళ్ళీ గుర్రాలు రథాలు పూంచుకొని ఆయుధాలు పెట్టుకొని సారథిని పెట్టుకొని రా, అప్పుడు చూపిస్తాను ఆ బలమేమిటో, అప్పుడు చూద్దు కానీ పో అని విడిచిపెట్టాడు. కోయంగుణ ఆ కూరత్తాళ్ళు అని అడిగారు. స్వామి ఈ గుణానికి పేరేమిటి? అయంగుణ కహ, ఏం గుణం అయ్యా ఇది? కతరకోటి గత, ఇది అసలు ఏ కోటిలో చేరుతుంది? ఇది అంటే ఏ గ్రూపులో చేర్చవచ్చు? నీ దగ్గర రెండు ఉన్నాయి, ఆశ్రిత వాత్సల్య ఆపాదకములు, ఆశ్రిత కార్య ఆపాదకములు అంటూ రెండు గుంపులు ఉన్నాయి నీ దగ్గర. నీ గుణాలన్నింటినీ రెండింటిలో చేర్చేశారు అందరూను, ఇప్పుడు దీన్ని ఎక్కడ చేర్చమంట? అతడు నీకు ఆశ్రితుడా? రావణుడేమి రక్షించమని అడగలేదే, నీకు ఆశ్రితుడు కాదు. ఇక్కడన్నా ఆశ్రయించటానికి చూపే గుణాలు, ఆశ్రయించిన తర్వాత వారి కార్యములను తీర్చే గుణాలు అంటూ ఉన్నారు. ఇప్పుడు ఏమంటాం అయ్యా దీన్ని? ఏ గ్రూపులో చేరుతుంది చెప్పు, మమ్మల్ని మనుషులుగా చూసి చెప్పు అంటారు ఆయన. అదిగో అలాంటి భగవంతుని యొక్క గుణమది. భాగవతులను అంటే ఇక్కడ వాలి సుగ్రీవులలో భేదం ఎందుకు తెలవలేదు ఆయనకి? తెలియలేదా? బాణమేసి చెట్టు సాటు నుంచి కొట్టడమేగా ఎప్పుడైనా
తన్నులు తిన్న తర్వాతైనా ఇటు వస్తున్నాడుగా తన వైపు వచ్చేవాడు సుగ్రీవుడని అటు వెళ్ళిపోయేవాడు వాళ్ళని అప్పుడైనా తెలుసుగా ఏ బాణం వేసి కొట్టకూడదా ఏ చంపడమైనా ఒకటేగా చెట్టుసాటి నుండే కదా చంపింది ఏమైనా ఎదురుగా వెళ్ళి చంపాడా అక్కడ ఉండి చంపాడా ఇక్కడ ఉండి చంపాడా కానీ చాలామంది అంటూ ఉంటారండి చెట్టుసాటి నుండి చంపడం ఇది రాముడిది దోషం కాదా అని కానీ పాపం ఆ రోజుల్లో ఎవరు అలా వాలికి కూడా నివారణ చేశాడు ఆయన ఆ చర్చ మనకు అవసరం అనవసరం కానీ అప్పుడు కాలం అందరూ ఏమనుకున్నారో తెలుసా వాలి లాంటి మహాబలవంతుడు ఒక్క బాణంతో చచ్చిపోయాడా అలా వాలిని చంపిన బాణము కలిగిన రాముడు ఎంత పరాక్రమం కలవాడు అని పొగిడింది లోకమంతా రావణాసురుని త్వాకకు చుట్టి నాలుగు సముద్రముల నీరు తాగించిన వాడు వాలి బుటకలేసినటువంటి వాడు మహాబలశాలి వాలి ఆదిమ రాక్షసులు దేవతలు కూడా మందర పర్వతమును కవ్వముగా చేసి చిలికినప్పుడు సముద్రాన్ని చిలికినప్పుడు వారిలో ఉన్నటువంటి వాడు ఒకడు వాలి మహాబలవంతుడు వాలి అటువంటి వాలిని ఒక్క బాణంతో చంపాడు అని అంటే ఎంత గొప్పవాడు అని అందరూ గొప్పగా చెప్పుకున్నారు కానీ ఇలాంటి దౌర్భాగ్యపు నీచపు ప్రశ్నలు ఎవరూ వేయలేదు అలా ఒకసారి ఎందుకు విడిచిపెట్టావు అని అడిగితే భాగవతాపచారం ఉన్నది ఇప్పుడు సుగ్రీవుని దగ్గర అది తీసేయాలి తీసేస్తేనే తన రక్షణ కల్పించాలి లేకపోతే కుదరదు మరి ఎలా భాగవతాపచారం తీరిందనంటే ఆ తిరిగి వచ్చిన తర్వాత ఒక మందారమాల ఎర్ర పుష్పములు గజ పుష్పమాలట ఆ పుష్పాలను ఆంజనేయ స్వామి చేత కొయ్యించుకొని వచ్చి దండగా కుచ్చి గుచ్చిన తర్వాత లక్ష్మణ స్వామి దండేశాడు మెళ్ళం సుగ్రీవుడికి గుర్తుగా ఉంటుంది ఇప్పుడు తెలుస్తావా అంటే అప్పుడు దండ వేసిన వ్యక్తికి నమస్కారం చేయడం ధర్మం సుగ్రీవుడు వంగి దండం పెట్టాడు అక్కడితో ఆ భాగవత అపచారం పోయింది వాలిని చంపి సుగ్రీవుడికి రాజ్యం ఇచ్చాడే తప్ప రాముడు అసమర్థుడై కాదు చాలామంది ఏదో అనుకుంటున్నారు అన్నదమ్ములు ఇలా ఉండాలంటే ఇదిగో ఇలా ఉండాలి మరి ఏం చేస్తాం తన్ని తరిమిన వాళ్ళు వాళ్ళు ఇంతటి విశేష అర్థములు కలిగినటువంటివి ఆ లక్ష్మణ స్వామి వంటి శేషత్వము కలిగినటువంటి వారు నమ్మాళ్ళ వారు భరతుని వంటి పారతంత్ర్యము కలిగినటువంటి వారు నమ్మాళ్ళ వారు అలాగే భాగవత శేషత్వము దానిలో శత్రుఘ్నుడు ఈయన ఎలాగోనంటే ఆ లక్ష్మణ స్వామి రామచంద్ర స్వామి వెంట ఎలా ఉంటాడో ఈయన భరతుని వెంట అలా ఉంటాడు గచ్చతా మాతుల కులం భరతేన తదానగః శత్రుఘ్నో నిత్య శత్రుఘ్నః నీతః ప్రీతి పురస్కృతః వివాహాలు అయిన తరువాత యుధాజిత్తు వచ్చాడు కేకయ రాజకుమారుడు ఆ వివాహాల సమయంలోనే వచ్చాడు ఎక్కడికి మిథిలకు కూడా వచ్చాడు ఆయన అయోధ్యకు వచ్చిన తర్వాత మా మేనల్లుడిని పంపించమని అడిగితే భరతుడు మేనల్లుడు అతడిని పంపించేటప్పుడు శత్రుఘ్నుడు కూడా బయలుదేరాడు ఆయనతో పాటు ఆ బయలుదేరటం ఎలా అంటే నీత తీసుకొని పోబడినాడు అన్నారు ఆయన తీసుకుపోవటం ఏంటండి అని అంటే ఉదాహరణకి ఏదో ఊరికే ఒక పశువుకి మెడలో ఒక తాడు కట్టి తీసుకుపోయినట్లుగా వెళ్ళిపోయినట్టుగా ఈయన అంటే ఉపమానమే తప్పది నీచం కాదు అంటే అలా వెళ్ళాడట నీత ప్రీతి పురస్కృత సంతోషంతో వెళ్ళాడు ఆయన మేనమామింటికి వెళ్తుంటే ఈయన ఎందుకండి వెళ్ళటం మరి అంటే ఆయన అనువర్తించి ఉంటాడు భాగవతుల్లోనూ అనువర్తించి ఉన్నటువంటి వాడు భగవంతుడిని అనువర్తించి ఉన్న లక్ష్మణస్వామి అయితే భాగవతుడైన భరతుడిని అనువర్తించి ఉన్నటువంటి వాడు శత్రుఘ్న ఆజ్వాన్ ఈయన కూడా ఆజ్వాన్ అన్నారు అలాగే తిథి వార నక్షత్రాలు కూడా ఏం చూసుకోలేదట ప్రయాణానికి ఆయన మంచి చూసుకుంటే చూసుకున్నాడు ఈయనకు అవసరంలా ఆయనతో పాటు వెళ్ళిపోయాడు పైగా ఈ శత్రుఘ్నుడు అనఘుడు అంటే పాపము లేనటువంటి వాడు అసలు పాపం ఏమిటండి వాళ్ళకి ఎవరికైనా ఉంటుందా అని అంటే ఇక్కడ ఒక విచిత్రంగా చెబుతారు కొంత ఏమిటి అని అంటే ఆ రామచంద్రస్వామి మీద కూడా ఈయనకి ఇష్టం ఉండేది కాదట ఎందుకనంటే ఈయన మీద ఇష్టం తగ్గుతుందేమో అని దీని మీద ఇష్టం తగ్గుతుందేమో అని నిజానికి అదేమి తక్కువనే ఉద్దేశంతో చెప్పటం లేదు ఈయన మీద ప్రేమ ఎక్కువ అని చెప్పటానికి అలాగే ఇప్పుడు మనవాళ్ళు కూడా అంటూ ఉంటారు రామానుజ ఇచ్చేష చతురా చతురక్షరి రామానుజ అనే నాలుగు అక్షరాలు ఉంటే చాలండి అది లేకపోతే జంతువు స్థితిలో ఉన్నటువంటి కామవస్థ మేము ఏ అవస్థను పొందేవాళ్ళమో అదేమిటండి భగవంతుడు ఉన్నాడు కదా అని అంటే భగవంతుడు పలుకుతాడా ఉలుకుతాడా రామానుజన్ నాలుగు అక్షరాలు పలికితే చాలు మాకు మోక్షమని చెప్పారు మహాపురుషులు అంటే భాగవతుల యందు భక్తి ఎక్కువ చూపించాలి అని అది చూపించారు ఈయన ఇక్కడ కూడా నహినిందా న్యాయమే భగవంతుని కంటే భాగవతులను ఎక్కువగా చూడాలి అని చూపించారే తప్ప
అక్కడేదో భగవంతుడిని తక్కువ చేయాలి అని కాదు. అలా అవన్ అడియార్ సిదుమా మనిషరాయ్ ఎన్నై ఆండార్ ఇంగే తిరియా అంటూ ఈయన కూడా భాగవత శేషత్వ రసానుభవమునందు శత్రుఘ్న ఆజ్వార్యులతో సమానులు అని చెప్పారు. అదిగో అంత గొప్పది ఈ దివ్య ప్రబంధం. ఎక్కడెక్కడ ఏ ఏ మూల ఎవరెవరు పరమాత్మకు వారి వారి కైంకర్యములు ఎలా ఎలా చేశారో ఆయా పురాణముల నుండి, ఆయా ప్రబంధముల నుండి, ఆయా గ్రంథ రాశి నుండి కూడా మొత్తం తీసుకొని వచ్చి గుది గురుచి ఒకచోట చూపించారు. చక్కగా తెలుగులో ఉన్నది. ఆ కులపతులు తేకం గోపాలాచార్య స్వామి వారు ఈ చిన్న భగవద్విషయ కోశములు అంటూ అచ్చు వేయించారు. దాని పీఠికలో ఉన్నది చూడండి. ఎవరైనా సరే మొట్టమొదటి శతకమే ఇది. దానిలో పీఠికలోనే ఉన్నది ఇది. చక్కగా చూసుకోండి ఇదంతా. ఇదేం నేను సొంతంగా చెప్పే మాటలు కాదు ఇవి. దాంట్లో ఉన్న వాటిని విస్తరించి చెబుతూ ఉన్నా చూడండి. ఈ గ్రంథాలను ఒక్కసారి, తెలుగులోనే ఉన్నవి పీఠికలు. ఆ తర్వాత కూడా తెలుగులో టీకలు ఉన్నవి. ఆ కొన్నింటికి తాత్పర్యములు ఉన్నవి. వీలైనంత తెలుసుకోవచ్చు. కనుక గ్రంథాలు దాదాపుగా లభ్యమవుతూ ఉండవచ్చు. ఒకవేళ లేకపోతే ఇంటర్నెట్లో దొరుకుతూ ఉంటాయి. అన్ని నెట్లలో ఉన్నాయి. చక్కగా చదవండి అందరూ కూడా. సరే విషయాలన్నీ ఇంకా ఇక రేపు ఇంకా చెప్పుకుందాం. ఇలాగే నమ్మాళ్ళ వారుల ప్రభావము, దివ్య ప్రబంధము యొక్క ప్రభావము. జై శ్రీరామ్.